నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా అనుకున్నదొక్కటి బుల్ బుల్ బుల్బుల్పితా కొద్ది పొద్దున్నే పాటలు పాడుతాను ఎందుకంటే పాపం కేజ్రీవాల్ సార్ని చూస్తే నాకు ఎందుకో ఇట్లాంటి పాటలు అబ్బా షీపులు కట్టుకొని అవినీతిని దుడుస్తున్నా అంటూ ఒక మాస్క్ వేసుకొని రంగం సినిమాలో హీరోలాగా ఎంట్రీ ఇచ్చిండు ఆ రంగం సినిమాలో హీరోకి ఇంకో హీరో జర్నలిస్ట్గా స్నేహితుడు సరే ఈడొక్క అవినీతి పరుడు అయితే పార్టీలో ఉన్న వాళ్ళు అట్లా కాదు కదా అనవసరంగా వాళ్ళు ఆగమవుతారని కాపాడిండు కాబట్టి ఒక నీతివంతుడైన రాజకీయ నాయకుడుగా సచ్చింది తప్ప లేకపోతే ఏమంటారు పొట్టు పొట్టున తిట్టడం కాదు కాకులు గద్దలు ఇది పీక్బోయేలాగే జీవులు ఆ సినిమాలో ఆ హీరో షవాణి సరే రంగం సినిమాను కాసేపు పక్కన పెట్టేస్తే రంగం సినిమాలో హీరోలాగా అవినీతిని దుడవడానికి గాయన ఈకను పట్టుకొని వస్తే ఈయన షీఫిని పట్టుకొని వచ్చిండు తుడి చేస్తున్నా అని కానీ అవినీతి చేసి కోట్లు కోట్లు అర్జించుకోవడానికే ఆ పదవిని అడ్డంగా పెట్టుకున్నాడనే విషయం బయటపడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు దేశకీ నేత కావాలనే ఆలోచనతోటి ప్రజల పాలసీలలో చేంజ్లు చేసి కోట్ల అర్జన చేస్తూ పక్కన రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో వీళ్ళ పార్టీకి సంబంధించిన ఫండ్స్ కోసం పంపించుకున్నాడు ఇంత దుర్మార్గం ఏ రోజైనా నిజం నిప్పు లాంటిది అవినీతి చేస్తే ఆనందం దొరకదు అని వీళ్ళ విషయంలో ప్రూవ్ అయింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎక్కడున్నారా బాబు అంటే పార్టీ ఆఫీసులో కాదు కటకటాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు చాలామంది ఇలా పార్టీ ఆఫీస్ని తీహార్ జైలుకి షిఫ్ట్ చేసుకొని తీహార్ జైల్లో కాలం గడుపుతున్నారు ఇక ఈ నిమిషంలో ఆమ్ ఆద్మీ పార్టీ చరిష్మ అయిపోయింది ఢిల్లీలో అయితే లోక్సభ ఎన్నికల్లో సీట్లు వచ్చేదే కష్టంగా ఉందట ఆ నేపథ్యంలో రాఘవ్ చడ్డ ఈయన బాగా తెలుసు పంజాబ్ రాజకీయాల్లో చాలా కీలకమైన నేత షాడో ముఖ్యమంత్రి అని అంటారు అక్కడ ఆ పేరుకే భగవత్ మోహన్ సింగ్ ముఖ్యమంత్రి గాని కథ మొత్తం నడిపించేది ఈయనే ఈయన కేజ్రీవాల్కి భారీ షాక్ ఇవ్వబోతున్నాడట దానికి సంబంధించిన ఆర్టికల్ ని మీ ముందుంచుతా రాఘవ్ చద్దా పంజాబ్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత పంజాబ్ లోని అతిపెద్ద నాయకులలో రాఘవ్ చెద్దా ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో గెలవడానికి కారణమైన వ్యక్తి ఈ రాఘవ్ చద్దా అంటే ఈ రాఘవ్ చద్దా మూలంగానే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో విజయ కేతనం ఎగరవేసింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం రాఘవ్ చద్దాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా భగవత్మాన్ కు ముఖ్యమంత్రి పదవిని చేసిండ్రు దీంతో అరవింద్ కేజ్రీవాల్ పై అప్పటి నుంచి గుర్రుగా ఉన్న రాఘవ్ చద్దా ఫైనల్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు మరో రెండు లేదా మూడు రోజులో రాఘవ్ చెద్దా అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు ఇది అరవింద్ కేజ్రీవాల్ కి ఖచ్చితంగా బిగ్ షాక్ అని చెప్పొచ్చు అంత కష్టపడితే అమ్మో రాఘవ్ చెద్దా లాంటి ముఖ్యమంత్రి చేసినాం అనుకో ఇక సమ ఉజ్జి వస్తే ఏదో ఒక రోజు నా పని కీలకతం దుకాన్ బంద్ అయింది అమ్మ ఆద్మీ పార్టీలో కాబట్టి కూర్చో నిలబడు గుంజిల్ది పడుకో సంతకం పెట్టు అంటే చేసే భగవత్ మాన్ సింగ్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ఇచ్చిండు అయినా కూడా షాడో ముఖ్యమంత్రిగా రాఘవ్ చెద్దాని పంజాబ్ రాజకీయాలని నేతల్ని తిప్పిండు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఎప్పటినుంచో కేజ్రీవాల్ మీద కోపంగా ఉన్న రాఘవ్ చద్దా అడువు దూసి అవకాశం చూసుకొని కేజ్రీవాల్కి భారీ షాక్ ఇస్తూ భారతీయ జనతా పార్టీలో మరో రెండు మూడు రోజుల్లో జాయిన్ అవబోతుందట పాపం షుగర్ లెవెల్ పెంచుకొని బయటకు వద్దామనుకున్నా బెయిల్ రాకపాయే నీతి మందుని అని నిరూపించుకుందామంటే అవినీతి మచ్చతో ప్రజలు పాంప్లెట్లు కూడా తీసుకోకపోయే ఇక ఆలో ఇల్లో పార్టీని ఆదుకుంటారు అనుకున్న వాళ్ళు జంపు జలానీలు కొంతమంది అంటే ఇంకొంతమంది ఈయనతో పాటే తీహార్ జైల్లో కాలం గడపడానికి రాబట్టే ఇవి దెబ్బల మీద దెబ్బలతో కేజ్రీవాల్ అతలాకుతలం అవుతాండట సారు ఈ ఆనందంలో ఇంకో రెండు స్వీట్లు ఎక్కువ తినేవు ఇన్సులెన్స్ వచ్చింది కదా అని జర భద్రం అంటున్నారు జనాలు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి సబ్స్క్రిప్షన్ పక్కనే ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో సపోర్ట్ చేయండి అండ్ చాలామంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా నెంబర్ని ప్లే చేయడం జరుగుతుంది మీరు ఇచ్చే చిన్న యాడ్ కూడా మన ఛానల్ డెవలప్మెంట్లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్టే వితాజ్ అండ్ జై భారత్